ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో చేరి కూడి వచ్చినటువంటి క్రీస్తునందున్న సహోదరి సహోదరులకు మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాడు. దేవుడు గతించినటువంటి దినములన్నిటిను తన మహాకృపచేత మనల్ని అందరినీ కాపాడుచు, మనకు ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్నిస్తూ భౌతికంగాను ఆత్మీయంగాను మనందరినీ ఆశీర్వాదాలతో దీవిస్తున్నటువంటి ఆ మహాదేవునికి మనం అందరం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచే బదులమై ఉంటున్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ఆలోచించాలా. మనం ఆలోచన చేసేటువంటి అంశం ఏంటంటే మరణం నేర్పుతున్న పాఠం. మరణం నేర్పుతున్నటువంటి పాఠం ప్రస్తుత కాలంలో ఈ మహమ్మారి కాలంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేయని ఉద్దేశించినప్పుడు మోషే నాయకత్వంలో ఐగుప్తుల మీద తీసుకొచ్చినటువంటి 10 తెగుళ్లలో మరి జ్యేష్ఠపుత్ర సంహారం అనేటువంటి ఒక తెగులు అక్కడ జరగడం జరిగింది. మరి ఆ సమయంలో ఎవరూ కూడా బయటికి రాకుండా తమ తమ ఇళ్లలోనే ఉంటూ కాపాడుకునటంలో భాగంగా వధించిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తమ ద్వారబంధములకు రాసుకొని లోపల ఏ ద్వారబంధము లోపలైతే వారు సురక్షితంగా ఉంటారో వారు ఆ యొక్క మరణదూత వచ్చినప్పుడు ఆ మరణదూత వశం లేక మరణదూత యొక్క ప్రభావం పడకుండా వారు తమను తాము కాపాడుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుత కాలంలో కూడా మరి మరణము అనేకులను భయపెడుతుంది. అయితే ఈ మరణం భయపెడుతున్నటువంటి సందర్భంలో చాలామంది అనేకమైనటువంటి విధానాల్లో చర్చించుకుంటున్నారు. దేవుడు మనుషులను ఈ రీతిగా పాపం ఎక్కువ కావడం చేత శిక్షిస్తున్నాడని, ఇది దేవుని యొక్క కోపమని అని చెప్పేసి చాలా విధాలుగా చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ భయంతో ఏమో ఇంక మరి నేను రక్షణ పొందుతాను, బాప్తీసం తీసుకుంటాను, ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పిన ఆలోచనలు కూడా వింటున్నాను. అయితే దేవుడు భయపెట్టి మనలను రక్షణలోనికి నడిపించే దేవుడు కాదు. మనకి మొదటి నుంచి కూడా మానవాళికి దేవుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే నీ మంచి చెడులను వివేచించుకునేటువంటి వివేచన జ్ఞానాన్ని ఇచ్చి దేన్ని నిర్ణయించుకుంటావో, దేన్ని చేయని ఉద్దేశిస్తావో అది నీ ఇష్టం అని చెప్పని మొదటి నుంచి కూడా దేవుడు మానవాళికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ విషయం నియంత్రణగా దేవుడు నియంతగా పరిపాలన చేయాల, మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏదేను అనులు మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలతో దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఈ తోట చెట్ల పాలములన్నిటినీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడే తప్ప అక్కడ తినేయకుండా కాపాడటమో లేకపోతే దాన్ని కనపడకుండా చేయటమో లేదు. పూర్తిగా వారి ఎదురుగా ఉన్నదే ఆ పండు, తోట మధ్యలో ఉన్నది ఆ పండు, ఆ చెట్టు, దాన్ని తీసుకోవాలా తీసుకోకూడదా, దాన్ని తినాలా తినకూడదా అనే పూర్తి స్వేచ్ఛ వీరికి ఉన్నది. కాబట్టి వీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి చేసిన దాన్ని దేవుడు పాపముగా ఎంచాడే తప్ప పూర్తిగా మీరు అది తినకూడదు, దాన్ని ఇక తింటే చంచెదరు అని చెప్పినటువంటి ఆ మాట భావం కూడా మరణ ఆత్మ సంబంధమైనదే తప్ప భౌతిక సంబంధమైనటువంటి మరణం గురించి ఆయన అక్కడ ఆ మరణాన్ని భయపెట్టి, ఆ మరణం ద్వారా భయపెట్టి వారిని ఆ యొక్క ఆజ్ఞకు లోబడే వారిగా దేవుడు ఆ రోజు చేయాలి. కాబట్టి మరణం అనేటువంటిది మానవుని జీవితంలో తథ్యం. మొదటిగా మరణించినటువంటి శరీరములో నుంచి వేరైనటువంటి మొదటి వ్యక్తి ఎవరు అనంటే హేబెలు. హేబెలు మొదటి వ్యక్తిగా శరీరములో నుంచి వేరైన మరణాన్ని అనుభవించాడు. అయినప్పటికీ తాను కొంతకాలం బ్రతికిన హెబ్రీ గ్రంథకర్త తన గురించి మాట్లాడిన మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతన్ని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నొందియు
ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచు. మృత్యు నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు విశ్వాసమును బట్టి అతని తక్కువ కాలము బ్రతికినటువంటి ఏబేలుని ఆయన జీవించిన ఆ విశ్వాస సహితమైన కొద్దిపాటి జీవితం నేటికి మనతో మాట్లాడుతున్నాడు అని అంటే మృతి నొందియు మాట్లాడేటువంటి అట్టి విశ్వాసాన్ని హేబేలు కలిగి. కాబట్టి మరణ భయం చేత మనుషులను భయభ్రాంతులకు గురి చేసి తన వైపు తిప్పుకోవాలనేటువంటి దేవుని ఉద్దేశం కానే కాదు. అయితే ఈ మరణం నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఈ సందర్భంగా భయాందోళనకు గురైనటువంటి సందర్భంలో కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకు అని అంటే, మనుష్యులందరినీ దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 చెప్పిన మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడును, ఆ తరువాత తీర్పు జరుగును. కాబట్టి మనుషులు ఒక్కసారే మృతి అంటే ఈ శరీర సంబంధమైనటువంటి మృతి 2-3 సార్లు ఉండదు, ఒక్కసారే మృతి నొందాలి. ఈ శరీరంలో నుండి వేరైపోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరణం అని అంటారు దాన్ని, ఎడబాటు మరణం. ఆ మరణం అనేటువంటిది శరీరంలో ఒక్కసారే జరుగుతుంది. మనుషులందరూ ఒక్కసారే మృతి నొందాలని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంకా జరిగేది ఏంటి అంటే తీర్పే ఉంది. ఇంకా తర్వాత ఇంకా మరొక జన్మ అని, ఆ మరొక జీవితం అనేటువంటిది, లేక అంటారు కదా కొంతమంది నమ్మిక ఎలా ఉందని అంటే, లోకంలో కొన్ని సిద్ధాంతాలు లేక కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే తర్వాత మరొక జన్మ ఉందనేటువంటిది. అంటే ఈసారి జన్మ మరొకరి ఇప్పుడు చేసిన జీవితాన్ని జీవించిన జీవితాన్ని బట్టి మరో జన్మ అనేటువంటిది ఆధారపడి ఉంటుందని నమ్మేటువంటి కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఒక్కసారి మృతి నొందుతారు, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని. కాబట్టి దేవుణ్ణి ఏర్పాటు మానవాళి విషయంలో ఇలా ఉంది కనుక, మరణ భయము చేత చాలామంది మరణ భయం అనేటువంటిది దేవుని వలన కలిగేది అని చెప్పను. దేవుని వలన మరణ భయము భయభ్రాంతులను చేసే దేవుడు కానే కాదు. అయితే ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. యోబు విషయంలో చూశాం, ఆయన యోబు అపవాది దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు తనకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క కాపుదల భద్రత ఉన్నప్పుడు అపవాది ఏం చేయలేడు అనేటువంటిది దాని భావం మనకు అర్థం అవుతుంది. అలాగే దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు, ఆయన సెలవీయకుండా ఏది జరగదు. కాబట్టి అయితే ఈయన మనుషులను భయభ్రాంతులను చేసి తన వైపుకు తిప్పుకునేటువంటి తత్వం కలిగిన దేవుడు మాత్రం కాదు. అందుకనే ఇంకా భయానికి గురైనటువంటి వారిని విడిపించటానికి కూడా దేవుడు తన సంకల్పంలో తన కుమారుని పంపినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అని 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 నుంచి రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి, చదువుతా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడాయి ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన పిల్లలు ఆ రక్తమాంసములు గలవారై ఉన్నారు కాబట్టి, మనం రక్తమాంసములు గలవారై ఉన్నాం కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాది. మరణం యొక్క బలము గలవాడు ఎవడయ్యా అంటే అపవాది. అపవాది ఏం చేస్తాడంటే మరణ భయాన్ని కలుగు చేస్తాడు మనుషులకి. అది అపవాది సంబంధమైనటువంటి కార్యక్రమం. అందుకనే మరణం నేర్పుతున్న పాఠం ఈ రోజున మనం గ్రహించాల్సింది ఏంటంటే, అపవాది మరణ భయము చేత మనుష్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అయితే ఆ మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో
పాలివాడయ్యాడు యేసుప్రభు. శరీరము, రక్తము, మాంసం ఇలాగన అన్ని మనలాగా, నీలాగా, నాలాగా, మనలాగా ఆయన కలిగి ఉండి ఆ మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి దేవుని చేత పంపబడ్డాడు యేసుక్రీస్తు. కాబట్టి మరణ భయాన్ని కలుగు చేసేది దేవుడు కాదు, అపవాది. ఆ అపవాది మరణ భయాన్ని కలుగు చేస్తుంటే యేసుక్రీస్తు వారిని దేవుడు లోకానికి పంపి ఆ మరణాన్ని జయింపజేశాడు. అందుకనే కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు మొదటి పత్రికలో 15వ అధ్యాయము 54వ వచనం నుంచి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమనుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకి జయాన్ని ఇస్తున్నాడు, అపవాది మీద జయాన్ని ఇస్తున్నాడు. అపవాది మరణ భయము కలిగినటువంటి వాడు కనుక, మరణము మీద బలము గలవాడు కనుక, ఆ మరణ బలము గలవాని మీద జయాన్ని ఇస్తుంది ఎవరయ్యా అంటే దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ జయాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మరణ భయం చేత మనుషులను తన వైపుకు తిప్పుకునే దేవుడు కాదు, అది అపవాది యొక్క ఆలోచన. అయితే ఈ భయముతో, ఈ భయాందోళనలో, ఈ మరణ భయ కాలంలో గ్రంథం చెప్తున్నటువంటి, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించటానికి ఇదొక సమయం అన్నమాట. అందుకనే మరణం నేర్పుతున్న పాఠం అని చెప్పని మనం ఈ సందేశానికి నా పేరు పెట్టడం జరిగింది. మరణం నేర్పుతుంది, ఏమి నేర్పుతుంది? ఆ మరణ భయంలో బైబిల్ గ్రంథానికి వచ్చినప్పుడు ఏ కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో సంగతులు దేవుడు రాయించాడు. ఏమిటని రాయించాడు? కొన్ని సంగతులు ఏంటంటే, మొట్టమొదటిది దేవుడిచ్చినటువంటి జీవితము దేవుని యొక్క బహుమానమని మనకి సత్యం తెలియచేస్తుంది. దేవుడిచ్చినటువంటి జీవితం ఆయన ఇచ్చిన బహుమానం. అందుకనే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము అన్నాడు. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, కోరదగినదిగా చూడముచ్చటిగా నాకు కనబడింది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలమంతయు, ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదే వానికి భాగ్యం అని. ఎంత భాగ్యం? ఏమిటి భాగ్యం? ఏమిటి ఆ భాగ్యం అని అంటే, కష్టార్జితను అనుభవించటం భాగ్యం. అందుకనే కీర్తనకారుడు కూడా అన్నాడు కదా, నిశ్చయముగా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, అది భాగ్యం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ బహుమానకరమైనటువంటి జీవితంలో మన కష్టార్జితాన్ని మనం అనుభవించటం భాగ్యం. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితం అనుభవించుచు బ్రతుకుచుండుట, ఇది గొప్ప భాగ్యం అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బహుమానము మానవుని జీవితం. ఈ మానవుని జీవితం దేవుడిచ్చినటువంటి బహుమానం కనుక బహుమానాన్ని మనం గౌరవంగా ఉంచుకోవడం ఎలాగునా అని అంటే, ఒక మాట చెప్తున్నాడు 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం దేవుడిచ్చిన బహుమానాన్ని విలువగా చూసుకునే జీవితం. ఈ జీవితాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు మనకి. బహుమానంగా ఇచ్చిన ఈ జీవితాన్ని విలువగా మనం పరిగణించాలి. దేవుని చేత పొందిన ఈ బహుమానాన్ని విలువగా చూడటం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటా, ఇది మానవ కోటికి విధి అని అన్నాడు.
మానవ కోటికి విధి అనేటువంటి మాట ఉపయోగించాడు కనుక ఇది ఖచ్చితం ఇదే మానవునికి పూర్తిగా ఆ మానవుని జీవితం యొక్క సారాంశము అని అన్నాడు. కాబట్టి మానవుని జీవితము దేవుడిచ్చినటువంటి బహుమానం. తర్వాత రెండవది ఏమిటంటే ఈ మరణం చెప్తున్నటువంటి సత్యం లేక మరణం నేర్పుతున్నటువంటి ఈ పాఠం ఏంటంటే, మరొక సంగతి ఏంటంటే ఈ పాఠంలో జీవితము చాలా చిన్నది. చాలామంది ఏమనుకుంటారంటే ఓ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పాను. అయితే దేవుని దృష్టిలో జీవితం చాలా చిన్నది అన్నమాట. మానవుని జీవితం చాలా చిన్నది. ఈ జీవితం దేవుడిచ్చిన బహుమానమే కానీ ఈ జీవితం చాలా చిన్నది. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇలాగున తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డమ్ముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు, అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించుకుందాం, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పని భవిష్యత్తు మేడ అంటారు కదా, మేడ గడుతుంటారు, కోరికల యొక్క ఆశల పల్లకి గడుతుంటారు. అంటే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పని అనుకున్న వారులారా, మీ జీవం ఏపాటిది అన్నాడు. రేపేవి సంభవించడం మీకు తెలియదు, కాబట్టి మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి అంటే మనం వంట పాత్రల్లో నుంచి వచ్చేటువంటి ఆ ఆవిరి పాత్రకి కొంత దూరమే కనపడుతుంది, ఆ తర్వాత గాలిలో కలిసిపోతుంది, ఇక కనపడదు. అంటే ఎంత చిన్నది చేసి చెప్తున్నాడు జీవితాన్ని అని అంటే చాలా చిన్నదిగా చెప్తున్నాడు. కానీ ఈ జీవితం ఎవరి చేత పొందినటువంటిది బహుమానంగా అంటే దేవుడిచ్చినటువంటి బహుమానం. దేవుడిచ్చినటువంటి బహుమానం చాలా చిన్నది. దేవుడిచ్చినటువంటి విలువైన జీవితం చాలా చిన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం దీని యొక్క సారాంశము. కాబట్టి కష్టార్జితను అనుభవించుచు ఆయుష్కాల దినములన్నీ బ్రతుకుచుండటం దీని యొక్క సారాంశము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము. అయితే ఇది చాలా చిన్నది ఆవిరితో పోల్చాడు. కాబట్టి ప్రభు చిత్తమైతే అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రభు చిత్తమైతే కలుసుకుందాం, ప్రభు చిత్తమైతే వెళ్దాం, ప్రభు చిత్తమైతే చేద్దాం, ప్రభు చిత్తమైతే ముందుకు ఇలాగన కొనసాగుదాం అని చెప్పనే మాట ప్రభు చిత్తమైతే అనే మాట ఎందుకనంటే ఆయన చిత్తం ఏమై ఉందో మనకు తెలియదు. చేద్దాం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి అనడానికి మన చేతుల్లో మనం లేము. రేపేమి సంభవించడం మనకు తెలియదు, రేపే మన చేతుల్లో లేదు. కాబట్టి మానవుని జీవితం చిన్నది. మరణం నేర్పుతున్న పాఠంలో ఇది 2వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? మానవుని జీవితం దేవుడిచ్చిన బహుమానం. రెండవది ఏమిటి? దేవుడిచ్చిన బహుమానమై ఉన్న ఈ జీవితం చాలా చిన్నది. కాబట్టి ఈ దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జీవితమును ఆలస్యం చేయకూడదు, రక్షణ పొందకుండా ఆలస్యం చేయకూడదు. చాలామంది ఇంకా రక్షణ పొందడం లేదు. భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏమనుకుంటున్నారు కొంతమంది తెలుసు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రార్థనలకి బైబిల్ తరగతులకి హాజరు కావడం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అని అంటున్నారు అనుకుంటున్నారు. ప్రార్థనలో దేవుని మాటలు శ్రద్ధగా వినడం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనుకుంటున్నారు, అది మాత్రమే అనుకుంటున్నారు. లేదు, వారికి వచ్చినటువంటి పాటలు వారితో కలిపి స్వరము కలిపి పాడటం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అదే అని అనుకుంటున్నారు. ఇంకా ఇంకేం లేదు, అయిపోయింది, ఇంకా మనం ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చిన ఆదాయంలో కానుక వేస్తున్నాం, ఇంక ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఏదో కొంచెం సేపు దేవుని మాటలు వింటున్నాం, ఇంక అదే సారాంశం అనుకుంటున్నారు. కానీ రక్షణ పొందాల్సిన అవసరం. దేవుడిచ్చిన బహుమానమై ఉన్న ఈ జీవితంలో కొద్దిపాటిదై ఉన్నటువంటి జీవితాన్ని రక్షణ పొందిన వారముగా జీవించాల్సినటువంటి అవసరం. అందుకనే ఇప్పటికీ కూడా అనేక మంది సువార్తికుల కుటుంబాలలో, ఇంకా సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల కుటుంబాలలో, ఇంకా మతపరమైనటువంటి భక్తిని మాత్రమే కలిగినటువంటి అనేక మంది రక్షణ పొందాల్సిన అవసరం ఉంది.
రక్షణ పొందకపోతే, అదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. దీని నిమిత్తము ఒక సమయాన్ని సూచించటము, ఇంకా సమయం ఉంది, ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా చేయాల్సింది ఉంది అనుకుంటున్నారు కొంతమంది. కాదు, ఇక్కడ చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:2 రాయబడిన మాట ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి నీకు సమాచారం అర్థమైతే, సువార్త సమాచారాన్ని వింటున్నావు నువ్వు, అర్థమై వాయిదా ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయొద్దు. రక్షణ పొందు, నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ప్రతిదినము ఆహారం పుచ్చుకొనుచున్నారు, అయితే ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అన్నాడు. రక్షణ ఎవరైతే పొందుతున్నారో పొందిన వారితో, సంఘంతో చేర్చుతాడు, ప్రభువే చేర్చుతాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో అప్పుడు ప్రభువే సాక్షాత్తు నిన్ను సంఘంతో చేరుస్తాడు. కాబట్టి సంఘంలో ఉంటే ఈ విలువైన జీవితాన్ని విలువగా బ్రతుకుతున్న వారముగా ఉంటాం. అంతేకాకుండా హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారులుగా ఉండకూడదు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు 3:13 ఎబ్రీలకు రాసిన పత్రిక 3:13 నుంచి ఇలా, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండు. రక్షణ పొందినటువంటి వారు కూడా రక్షణలో కొనసాగాల, నిర్లక్ష్యం చేయకుండా మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని అంతము మట్టుకు చేపట్టాలా, అప్పుడే మనం క్రీస్తులో పాలివారమై ఉంటాం. అంతేగాని బాప్తీసం పొంది ఇంక మనం అప్పుడప్పుడు హాజరవుతూ, అప్పుడప్పుడు సహవాసంలో ఉంటూ, అప్పుడప్పుడు మనం కనపడుతూ అటెండెన్స్ చేసుకుంటే అది నమ్మకమైన విశ్వాస సహితమైన జీవితం కానీ కాదు. కాబట్టి మరణం నేర్పుతున్నటువంటి ఈ పాఠంలో మనము రక్షణ పొందిన వారము నమ్మకంగా రక్షణలో కొనసాగాలి. రక్షణ పొందినటువంటి వారు ఆలస్యం చేయకుండా రక్షణ పొందేవారుగా ఉండాలి. అది నమ్మకమైనటువంటి జీవితాన్ని కొనసాగటంలో భాగం. అలాగనే 4వ పాయింట్ ఏంటంటే, నమ్మకమైనటువంటి ఈ జీవితాన్ని కొనసాగించటంలో భాగంగా దృశ్యమైన వాటి మీద కాకుండా అదృశ్యమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. మనం ఏటిని చూడాలి అని అంటే, దృశ్యమైన వాటిని కాదు. ఈ జీవితం దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ బహుమానమైనటువంటి ఈ జీవితం చాలా చిన్నది, విలువైనది. కాబట్టి ఈ విలువైనటువంటి జీవితాన్ని విలువగా బ్రతకటం అంటే రక్షణ పొందిన జీవితాన్ని జీవించాలా, రక్షణ పొందని వారు పొందాలా, పొందిన వారు నమ్మకంగా తుదమట్టుకు అంతము మట్టుకు విశ్వాసాన్ని పట్టుకున్నట్టు మనం చేపట్టిన దానిని నమ్మకంగా కలిగి ఉండాలా, క్రీస్తులో అప్పుడే మనం పాలివారమై ఉంటాం. తర్వాత 4వ విషయం ఏంటంటే, దృశ్యమైనటువంటి వాటి మీద కాకుండా అదృశ్యమైనటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టాలి, వాటి మీద మనం లక్ష్యం ఉంచాలి. దృశ్యమైనవి అంటే ఏంటి? మనం ఈ లోకంలో చరస్థిరాస్తుల మీద దృష్టి పెట్టడం. దృశ్యమైనటువంటి ఏంటి? ఈ లోకంలో వెండి బంగారముల మీద దృష్టి పెట్టడం. చరస్థిరాస్తులను ఎలా పెంచుకోవాలో, వెండి బంగారాలను ఎలా పెంచుకోవాలో, స్థిరాస్తులను ఎలాగ పెంపొందింపజేసుకోవాలో అన్న దాని మీద దృష్టి పెడితే, దేవుడిచ్చినటువంటి బహుమానమై ఉన్న విలువైన ఈ జీవితాన్ని, కొద్దిపాటి ఈ జీవితాన్ని రక్షణలో కొనసాగించడంలో భాగంగా భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద, దృశ్యమైనటువంటి వాటి మీద దృష్టి పెడితే అది దేవుని చిత్తం కాదు. అలా దృష్టి పెట్టిన వారిని దేవుడు ఎలా చూశాడు అని అంటే, లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము ఇలాగన తెలియచేస్తున్నాడు 16వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునకునే
అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాడు. చూడండి, సమకూర్చుకున్నటువంటి వాని యొక్క ధీమ ఎలా ఉందో, అయితే ఆయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈయన దృశ్యమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టాడు, భౌతికమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టాడు. అంటే దేవుడు ఏమన్నాడు ఇక్కడ, అయితే వెర్రివాడా అనే మాట అన్నాడు. ఈ లోకంలో ధనము సమకూర్చుకున్నటువంటి, చర స్థిరాస్తులను పెంపొందింపజేసుకున్నటువంటి వాడిని దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒక వెర్రివాణిగా చూస్తున్నాడు. అయితే విలువైన జీవితాన్ని విలువుగా బ్రతకడంలో భాగంగా మనకి మరణం నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, మరణం తథ్యం కనుక మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక చెప్తున్నాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అన్నాడు. అంటే ఆ వెర్రివాడికి తెలియదు రాత్రి, ఈ రాత్రి నేను చనిపోతే ఏంటి అనేటువంటిది, ఏదో ఎక్కడో ఊహల పల్లకిలో ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ మాటకి భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టమన్నాడు. అయితే రక్షణలో కొనసాగు వారు వేటి మీద దృష్టి పెట్టారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి ఈ రీతిగా తెలియజేస్తారు. చదువు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుతున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు కాబట్టి ఒకవేళ మేము ఈ శరీరంలో అనుభవించుచున్నటువంటి ఈ శ్రమ చాలా క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ శ్రమ క్షణమాత్రముండు చులకని శ్రమ కాబట్టి మేము దృశ్యమైన వాటి మీద మనసు పెట్టడం లేదు, మేము అదృశ్యమైనటువంటి వాటిని చూస్తున్నాము, నిదానించి చూస్తున్నాము అని చెప్పేసి అని అంటారు. ఎవరు ఇలాగ చేసేది అని అంటే, జీవితాన్ని విలువగా బ్రతికేటువంటి వారు ఇలా చేస్తారు. కాబట్టి మరణించడం అనేటువంటిది తథ్యం. ఆ మరణించే లోపు, ఆ మరణం మనకు చెబుతున్నటువంటి పాఠం ఏంటంటే, మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీవు జీవించవలసిన జీవిత విధానం ఇది, నీవు జీవించకూడనటువంటి విధానం ఇది, ఎలా జీవించమాక ఎలా జీవించు అని చెప్తాడు. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి అంటే దేవునితో ఉండడం, నిత్యత్వాన్ని సంపాదించుకోవడం, పరలోక నివాసులుగా ఉండడం. అక్కడ మన దృష్టి ఉన్నప్పుడు అవి అదృశ్యమైనవి, వాటిని నిదానించి చూడాలి మనం. అవి అదృశ్యమైనవి చూడటం అని అంటే అది విశ్వాస సహితమైన జీవితం మీద ఆధారపడింది. కాబట్టి 4వ సంగతి కూడా మనం ఆలోచించవచ్చు. ఇక 5వ సంగతి ఏమిటి అని అంటే, భౌతికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో శరీరంలో జీవిస్తున్నాము, ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నాము, ఈ లోకంలో జీవిస్తున్నాము, ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నాము. ఈ జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో, ఒకవేళ ప్రస్తుత కాలమే అనుకుందాం, ఈ మహమ్మారి కాలంలో దురదృష్టవశాత్తు ఆ వ్యాధి మనకు సంక్రమించినప్పుడు, ఆ వ్యాధి మనకు సంక్రమించినప్పుడు మనం కలిగి ఉండవలసింది ఏమిటి? అదే చెప్తున్నాను నేను, వ్యాధి సంక్రమించక మునుపు భయముతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, వ్యాధి సంక్రమించిన తదుపరి ధైర్యంతో దాన్ని ఎదుర్కొనవలసినది. ఇది వైద్యులు చెప్తున్నటువంటి సంగతి కూడా. మీ మనోధైర్యాన్ని బలపరచుకోండి, మీ సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోండి, అది తగ్గుతుంది, మీరు భయపడితే లాభం లేదని. చాలామంది భయపడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అనేటువంటి వార్తలు వింటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనలను విరికి వారిగా సృజించలేము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని విరిగితనము గల ఆత్మనియ్యలేదు. దేవుడు మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడంటే, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని విరిగితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడయుండు. శ్రమకు భయపడమాక,
శోధన వచ్చినప్పుడు భయపడమాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శ్రమ పడుట వలన శ్రమ పడువారికి సహాయం చేయగలిగిన వాడయ్యాడు. అదే ఎబ్రిల్ రాసిన పత్రిక 2:18 రాయబడ్డమాట. ఆయన శ్రమ పడ్డాడు కనుకనే తన సహోదరుల వంటి వాడయ్యి ఆయన కూడా శ్రమలో పాలివాడయ్యాడు కనుకనే శ్రమ పడు వారికి సహాయం చేయగలిగిన వాడయ్యాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ మనకే దురదృష్టవశాత్తు సంక్రమిస్తే ఖచ్చితంగా మనం ధైర్యం కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిరికి వారిగా కలుగు చేయాల. ఒక మాట ప్రకటన గ్రంథంలో అంటాడు 2:21 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పిరికివారికి దేవుని యొక్క సన్నిధిలో అవకాశం లేదు, దేవుని చిత్తాన్ని అనుభవించలేదు. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించలేదు. కాబట్టి దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము గల శక్తి ప్రేమ గలనటువంటి ఆత్మనిచ్చాడే తప్ప పిరికితనము కలిగినటువంటి ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, మరణం అనేటువంటిది తథ్యం. జన్మించటం ఎంత వాస్తవం, మరణించటం అదే వాస్తవం. కానీ ఆ మరణం నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే దేవుడు మనకి జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఈ జీవితం విలువైనటువంటిది కనుక ఈ జీవితం చాలా కొద్దిపాటిది. ఇంతలో అంతలో ఆవిరైపోయేటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనం రక్షణ పొంది రక్షణలో కొనసాగుతాం. పొందని వారు పొందాలి, పొందిన వారు తుదమట్టుకు అంతము మట్టుకు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగనే మరి దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైనటువంటి వాటి మీదనే చూపించాలి. అంత మాత్రమే కాకుండా పిరికి వారిగా కాకుండా ధైర్యంతో దేవుని బిడ్డలుగా శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి వారులుగా ఉండాలి. ఇదే మరణం నేర్పుతున్నటువంటి పాఠం. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని బిడ్డలుగా నమ్మకంగా జీవితాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.